అదే విషయంలో ఇంకొకటి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. మొన్ననే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనేటోడు మాట్లాడిన పొట్టోడు ఏమన్నాడు, వరంగల్ పోయి కేటీఆర్ ని వెంట్రుకలు ఇస్తావా అన్నాడు. డ్రగ్స్ కు సంబంధించి నేను మొన్న అడిగినా ఇయ్యలు అడుగుతున్నా, నీ రాహుల్ గాంధీ హైదరాబాద్ లో అడుగు పెట్టాక ఫస్ట్ నీ రాహుల్ గాంధీ వెంట్రుకలు ఇప్పి తడదాం. కాబట్టి ఇట్లా మా మీద చిల్లర మల్లర మాటలు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా హెచ్చరిస్తా ఉన్నా నేను. అసలు ఎక్కడుంది కాంగ్రెస్ పార్టీ? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్ని రాష్ట్రాల్లో మీరు అధికారంలో ఉన్నారు? మొన్నటికి మొన్న హుజరాబాద్ లో హోల్సేల్ గా కాంగ్రెస్ పార్టీని భారతీయ జనతా పార్టీకి తాకట్టు పెట్టి లాలుచి పడ్డటువంటి మీరా ఇయ్యలు మా మీద మాట్లాడేది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మేము పోరాటం చేసినాడు, ఆంధ్ర పాలకులకు ఊడిగం చేసిన మీరా ఇవాళ మా మీద మాట్లాడేది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీరు మాట్లాడే ముందు నోరు జాగ్రత్త. ఇవాళ మా కేసీఆర్ మీద గాని మా కేటీఆర్ మీద గాని మా ముఖ్య నాయకుల మీద ఎవరి మీద మాట్లాడినా తెలంగాణ ప్రజలు గాని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గాని చూస్తూ ఊరుకోరని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా. అరే ఓ నా కుజ్జ నా కొడక, అరే బాల్కాసమ్మ, మాట్లాడే మాటలు లాంగ్వేజీ నేర్చుకోరా. నువ్వు ప్రజాప్రతినిధివి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా సమాధానాలు చెప్పాలో తెలివని ఇంకిత జ్ఞానం లేనటువంటి ఎమ్మెల్యేవు. ఒకసారి ఎంపీ కూడా చేశావు, ఇన్ని రెండు సార్లు చేసినటువంటి నీవు ఒక ప్రజాప్రతినిధి అని చెప్పుకోవడానికి సిగ్గుసేర ఉందారా? నీ పక్కన కూర్చున్నటువంటి ఘోర బాలకు తెలివి లేదు, నీకో తెలివి లేదు. రాజకీయాల్లో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఇంకిత జ్ఞానం లేనటువంటి లీడర్లు మీరు. రాహుల్ గాంధీ రాకను వస్తుంటే భయపడి సమాధానాలు చెప్పలేనటువంటి సౌటలు మీరు. ఎందుకంటే తెలంగాణలో 1200 మంది విద్యార్థులు చనిపోతే మీ నాయకుడు సర్వే చేస్తే 420 మంది అని చెప్పినటువంటి సిగ్గు లేనటువంటి కేసీఆర్. ఈరోజు కేసీఆర్ ఒత్తస్సు వెళ్ళడం అనేది సిగ్గుసేటు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ నాయకుడిని 8 సంవత్సరాలు గడుస్తున్న గుడుక ఒకనాడు గుడుక యూనివర్సిటీకి పోలేనటువంటి సౌట మీ నాయకుడు సిగ్గుసేర ఉండాలి. ఎందుకంటే రాజకీయాల్లో చాలా ప్రాంప్ట్ గా ఉండాలి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీ నాయకుడు సమాధానాలు చెప్పనటువంటి సౌట ఈరోజు మావిన మాట్లాడతాం అనేది ఎంతవరకు కరెక్ట్? 1200 మంది బలిదానం చేసుకున్నటువంటి అమరవీరులకు వారి తల్లిదండ్రులు కలుస్తుంటే బ్రెయిన్ తీసుకున్నటువంటి కేసీఆర్కు, మరియు ఇక్కడ తెలంగాణలో పెద్ద ఎత్తున రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే రైతులకు బేడీ లేపించి ఉసుకే దందాలు చేపించడం రౌడీ చీటర్లతో కొట్టించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈరోజు రేవంత్ రెడ్డి మీద మాట్లాడడానికి ఒరే కొజ్జోడా మూతి మీద మీసాలైనటువంటి ఆడంగులు నీవు నీ గోల బాలరాజు, మీరు ఈరోజు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే దమ్ము ధైర్యం ఉందా? ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి, మీ చరిత్ర ఏందో తెలుస్తుంది. కానీ అవల్ల వదిలేసి ఊరుకుకలా మరుగుతే ఎవడు ఊరుకోడు. ఉస్మానియా యూనివర్సిటీకి 7 తారీఖు నాడు మేము వస్తాం, ఖచ్చితంగా మేము అక్కడటువంటి నిరుద్యోగుల జేఏసీ తోటి చర్చించి ఆ యొక్క రాహుల్ గాంధీ యొక్క చర్చను విజయవంతం చేస్తాము. ఏ నాయకుడు అడ్డుకుంటాడో చూస్తాం. ఏ నాయకుడు టీఆర్ఎస్ లో వచ్చినా ఈపులు ఈ మాత మూత మోసి బద్దలు బాసింగలు అవుతామని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నాను.